మేడ అంటే మేడ కాదు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క సీటు రాజంపేట. రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న మేడ మల్లికార్జున రెడ్డిని వచ్చే ఎన్నికల్లో తప్పించాలన్న ఆలోచన అధిష్టానంలో ఉందా? ఇటీవల మేడ మల్లికార్జున రెడ్డి పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయన తర్వాత చంద్రబాబును కలిసి తాను పార్టీని మారేది లేదని చెబుతున్నారు. కడప జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాదని వైసీపీ నుంచి వచ్చి చేరిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని మేడా వర్గీయులు తొలి నుంచి తప్పుపడుతున్నారు. ఆయనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. అయినా తనకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన కినుకు వహించారు. గత ఎన్నికలకు ముందు మేడా మల్లికార్జున రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరి టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. రాజంపేటలో టీడీపీ వర్గపోరు ఎక్కువగా ఉంది. దీంతో మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారని, ఆయన పార్టీలో చేరతారని అందరూ భావించారు. మేడా మల్లికార్జున రెడ్డి కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పట్ల బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత అంతా సర్దుమణిగిందనుకుంటున్న సమయంలో రాజంపేట టీడీపీ నేతలు కొందరు మేడాపై ఫిర్యాదులను ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లికార్జున రెడ్డి 11,617 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం అప్పట్లో సంచలనమే అయింది. 2009 కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అప్పటి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి విప్ ఉల్లంఘించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఆ తర్వాత 2012 జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లికార్జున రెడ్డిపై దాదాపు 38,000 భారీ ఆధిక్యంతో గెలిచారు. కానీ తిరిగి 2014 మాత్రం ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే తిరిగి మేడాపై కుట్ర జరుగుతుందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాజంపేటకు చెందిన టీడీపీ నాయకులు కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు చెబుతున్నారు. తమను కలుపుకుని వెళ్లకుండా తమను అణగదొక్కేందుకు మేడా ప్రయత్నిస్తున్నారని వారు చెప్పారు. దీంతో కడప జిల్లా వ్యవహారాలు చూస్తున్న ఒక మంత్రి ఈసారి రాజంపేటలో క్షత్రియులకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో వారంతా మేడాకు తప్ప తాము ఎవరికిచ్చినా గెలిపిస్తామని చెప్పారు. దీంతో మేడా మల్లికార్జున రెడ్డిని వచ్చే ఎన్నికల నాటికి తప్పిస్తారన్న ఊహాగానాలు రాజంపేటలో హల్చల్ చేస్తున్నాయి. మేడా కూడా ఈ పరిణామాలను బట్టి తన నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తారంటున్నారు.